ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నేలని దుక్కి దున్ని కలుపు తీసి గింజలు వేసినట్లుగా ఈ మనస్సు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా దున్ని దాంట్లో ఉండేటటువంటి ఇతర వాసనలని సంస్కారాలని తొలగించి వెయ్యాల్సినటువంటి మంచి జ్ఞానం అనేటటువంటి బీజాలని దాంట్లో వేయాలి. అవి చక్కగా మొలకెత్తేది బుద్ధిగా మొలకెత్తుతాయి, విశ్వాసంగా మొలకెత్తుతాయి, నిశ్చయాత్మక జ్ఞానంగా మొలకెత్తుతాయి. అప్పుడు వాడు చేయవలసిన పనులేవో ఇంద్రియాలతో చేయించగలుగుతాడు. కృష్ణుడు విషయాలన్నిటి కూడా చెబుతున్నాడు అర్జునుడికి. అర్జునుడు శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తే, సందేహం లేదు. ఆయన వింటున్నాడు. అర్జునుడు కూడా బాగా చదువుకున్నవాడే, సామాన్యుడితే ఏం కాదు. కానీ గురువు ఎంత చెప్పినా వినేటటువంటి శిష్యుడు చెప్పిన పాఠాన్ని మళ్ళీ ఒక్కసారి మననం చేస్తే, దానిని మళ్ళీ ఒక్కసారి మనస్సులో ధరిస్తే, ఆ చెప్పిన సారం ఏమిటో మళ్ళీ వీడికి కాస్త అవగతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధరంగం, కృష్ణుడు చెబుతున్నాడు, అర్జునుడు వింటున్నాడు, ఆయనకి తోచింది అడుగుతున్నాడు, ఈయనకి చెప్పదలుచుంది ఏదో ఈయన చెప్తున్నాడు. చెప్పిన పాఠాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్మరించేటటువంటి తీరికే లేనే లేదు అక్కడ అతను అర్జునుడికి. అందుచేత ఆయన ఎప్పుడు తన స్థితిలోనే తానున్నాడు. ఆయన, నేను ఇన్ని చెబుతున్నాను కదా ఇంకా నీకు అర్థం అవ్వట్లేదు ఏమిటి అనుకుంటాడు పాపం కృష్ణుడు. ఏం చెబుతున్నావయ్యా నువ్వు నాకు అంటాడు పాపం అర్జునుడు. కృష్ణుడు చెప్పడంలో లోటైతే ఏం లేదు, వినే అర్జునుడికి పాపం దాన్ని మళ్ళీని తిరిగి స్మరణ చేసేటటువంటి చింతన చేసేటటువంటి అవకాశం లేకపోవడం చేత అతనిలో ఉండేటటువంటి ఆ సంశయాలు సంశయాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప అవి తీరటలేదు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న, మళ్ళీ మళ్ళీ అది ప్రశ్న. చూడండి, విషయం అంతా బాగా తెలిసినటువంటి వ్యక్తి తాను ఉండేటటువంటి ప్రాంతాన్ని గురించి చెప్తాడు. ఇగో ఇది లోపలికి ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్, ఇది ఇలా వెళ్ళే చోటు, ఇది దీంట్లో ఎలా తిరుగుతాం అని అది నేల మీద మ్యాప్ వేసో, గోడ మీద మ్యాప్ వేసో, లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్లో స్క్రీన్ మీద మ్యాప్ వేసో, వాడు ఇలా చేతిలో స్టిక్ పట్టుకుని ఇగో ఇక్కడి నుంచి ఇలా వస్తాం, ఇలా వస్తాం, ఇలా చేస్తాం, అలా తిరుగుతాం, ఇందులో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది కిచెన్, ఇగో ఇది బెడ్రూమ్స్, ఇది టాయిలెట్స్, ఇది డైనింగ్ హాల్, ఇది కాన్ఫరెన్స్ హాల్, ఇది మరొక రెస్ట్ రూమ్, ఇది ఇంకొకటి, ఇవన్నీ చెప్పేస్తాడు. వాడికి విషయం అంతా అవగాహనలో ఉంది కనుక వాడంత క్లారిటీతో వాడు చెప్పగలుగుతాడు. కానీ అప్పుడే చూసేటటువంటి ఒక వ్యక్తికి వాడికి అది ఎంట్రీ ఏమిటో తెలీదు, ఎగ్జిట్ ఏమిటో తెలీదు, అది ఏ పాయింట్ ఏదో తెలీదు, ఏ పాయింట్ ఏదో తెలీదు, వాడికి అంతా కన్ఫ్యూషన్గానే ఉంటుంది. వాడికి చెప్పేవాడికి మాత్రం స్పష్టత ఉంటుంది, కానీ వినేవాడికి అది మనస్సుకి ఎక్కదు. ఇది ప్రస్తుతం భగవద్గీతలో 5వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ అర్జునుడి యొక్క స్థితి. ఎంత విన్నాడు, 3వ అధ్యాయంలో మొట్టమొదటి ఒక ప్రశ్న వేశాడు. శ్రీకృష్ణుడు దేహాత్మ వివేకాన్ని కలిగించి 2వ అధ్యాయాన్ని ముగించిన తర్వాత, కృష్ణ జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి. నువ్వేమో జ్ఞానం గొప్పది అంటున్నావు కర్మ కంటే, నిజమే చాలా బాగుంది, హాయిగా నాకు జ్ఞానంతో ఉందా అనుంది, యుద్ధం మానేసి చక్కగా అలాగా కూర్చుని తపస్సు చేసుకుందామనుంది. చెప్పాను కదా నీకు మొట్టమొదటే, పాడు యుద్ధం చేసే కంటే, ఇందరి ప్రాణాలు తీసే కంటే, ఇలాంటి ఈ రక్తపు కూటిని తిని బతికే కంటే, హాయిగా పోయి అడవుల్లో తిరిగి ఆకు అలము తింటూ
ఇక్కడ అక్కడ ఏమైనా దొరికితే అసలు అడుక్కు తినడం మంచిదని చెప్పాను కదా నీకు. శ్రేయో భోక్తుం భైక్షం అపి ఇహ లోకే. అడుక్కునేవాడికి పనిచేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మీరు 12 ఏళ్ళు ప్లస్ 1 ఏడాది అడుక్కు తినడం అలవాటు అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ వచ్చి పని చేయమంటే ఎలా పనిచేస్తారు వీళ్ళు? పని చేయడానికి శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే పని చేస్తే ఒక కూర, ఒక పచ్చడి, ఏదో ఒక చారు మంచిగా ఉండొచ్చు. అడుక్కు తినేవాడికి 10 ఇళ్ళలు అడుక్కుంటే 10 కూరలు 10 పచ్చళ్ళు వస్తాయి. ఈయనకి పాపం పని చేయకుండా యుద్ధం మానేసి హాయిగా చక్కగా కూర్చుందాం అని ఉంది. కానీ యుద్ధం చేయతగినది అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఇది నీకోసం చేయట్లేదా, ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేస్తున్నావు, దేశాన్ని రక్షించడం కోసం చేసేటటువంటి యుద్ధం ఇది. ఏదో సరదా కోసం రాజ్య ఆక్రమణ కాంక్షతోటి చేసేదో లేదో ఒక ధన సంపాదన కోసం చేసేటువంటి యుద్ధమో కాదు ఇది. అలా చేసేటైతే మీరు 12 ఏళ్ళు ఇక్కడ 1 ఏడాది అక్కడ ఎందుకు తిరుగుతారా? ఇంతవరకు ఇంత ప్రశాంతంగా మీరు ఎలా ఉండగలుగుతారు? మీలో ఒక్కొక్కటి చాలు మొత్తం కౌరవులందరినీ కూడా వాళ్ళని నాశనం చేయడానికి. కానీ ఎందుకు ఇంత సహనంతో మీరున్నారు? ధర్మం కోసం. ఆడిన మాటకి కట్టుబడి ఉండాలనేటటువంటి నియమం చేత కదా మీరు ఇన్ని కష్టాలు, అష్ట కష్టాలు మీరు పడుతున్నారు. ఇప్పుడు దానికి సమయం వచ్చింది. మారుతారు అనే ఉద్దేశంతో మీరు ఇంతవరకు ఎదురు చూశారు, కానీ మారే తత్వం వాళ్ళలో కనిపించటం లేదు. అందుచేత ఇప్పుడు యుద్ధమే శరణం, తప్పకుండా చేసి తీరాల్సింది. అట్లాంటి దుష్టుల్ని తొలగించాలి, మంచిని స్థాపన చేయాలి. అందుచేత దానికి తగ్గట్టుగా నువ్వు సిద్ధపడాలి, ఇది చెప్పాడే. కానీ ఇతనికి మొట్టమొదటి నుంచి యుద్ధం చేయడం ఇష్టం లేదు కనుక యుద్ధం చేయకుండా కూర్చుని చేసేటటువంటిది జ్ఞానయోగం, ధ్యానం. అందుచేత హాయిగా నేను ధ్యానం చేస్తూ కూర్చుంటా, జ్ఞానం గొప్పదని అంటున్నావు. అంచేత కర్మణస్తే మత బుద్ధి జ్యాయసి, జ్ఞానమే చాలా గొప్పది అని అంటున్నావు కదా. మరి తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజేసి, ఎందుకని అసలు కర్మల్లో తోస్తావు? మళ్ళీ చేయి యుద్ధం అంటావు. ఇది 3వ అధ్యాయంలో ఆరంభంలో వేశాడు ప్రశ్న. దానికి 3వ అధ్యాయం అంతా చెప్పాడు, 4వ అధ్యాయం అంతా చెప్పాడు. ఇంత విన్నాడు బుద్ధిమంతుడు. ఏదో రామాయణం అంతా విని ఏదో రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు మళ్ళీ ఇక్కడ 5వ అధ్యాయం ఆరంభం చేసేటప్పటికీ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకర ఊభౌ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వింటే కృష్ణ, సన్యాసం కర్మణాం, కర్మల్ని వదిలిపెట్టుట, పునర్యోగం చ శంససి, మళ్ళీ కర్మలు ఆచరించాలి అని. కర్మల్ని వదిలిపెట్టాలంటున్నావు, కర్మల్ని ఆచరించాలంటున్నావు. మరి ఎందుకు అయ్యాలి చెప్తున్నావు నాకు? ఇవి రెండు నిశ్రేయసకరవు ఉభవు, రెండు కూడా మంచివే అయినప్పుడు తత్కిం మళ్ళీ నన్ను తీసుకొచ్చి కర్మల్లోకి ఎందుకు చేయమంటావు? ఇది అర్జునుడికి కలిగినటువంటి ఒక ప్రశ్న. మళ్ళీ 5వ అధ్యాయం ఆరంభం చేస్తూ చూడండి, మళ్ళీ ఇదే ప్రశ్న వేశాడు. ఏ శ్రేయ ఏతయో రేఖం తన్ మే బ్రూహి, ఈ రెండులో ఏది మంచిదంటావా? ఎత్ శ్రేయ కర్మశ్రేయస్స, కర్మ సన్యాసము శ్రేయస్స, కర్మయోగము శ్రేయస్స, కర్మ సన్యాసము శ్రేయస్స, ఈ రెండిట్లో ఏకం వద. రెండు చేయమని చెప్పక నేను రెండు చేయలేను, ఏదో ఒకటే చెప్పున్నావు. నిశ్చితం బ్రూహి, ఏది సరి అయిందో నాకు అదే చెప్పు తప్ప ఊరికే నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సునిశ్చితం బ్రూహి, నా మనస్సులో స్థిరంగా. ఇందుకు కృష్ణుడు పాపం చెప్పే దాంట్లో ఎక్కడ ఆయన సందేహానికి అవకాశం ఇచ్చే చెప్పలేదే, చెప్పేదంతా కూడా పాపం చక్కగా స్పష్టంగానే చెబుతున్నాడే. కానీ ఈ పిచ్చివాడు విన్నదాన్ని మళ్ళీ తను నెమరు వేస్తే కదా, నెమరు వేయనప్పుడు వాడు బుర్రలోకి ఏమెక్కుతుంది? మనకు ఒక నియమం ఉందండి, చెప్పేవాడు గురువు కదా, వినేవాడు శిష్యుడు కదా. చెప్పే ముందర చూసుకొని గురువు యొక్క పాఠం,
విన్న తర్వాత చూసుకొని శిష్యుడి యొక్క పాఠం, ఇవి రెండు వ్యర్థము అని అంటారు. అంటే చెప్పాలనుకున్నప్పుడు గురువు మొట్టమొదటను జాగ్రత్తగా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఇది ఒక మంచి చక్కటి ప్రణాళి రచించుకొని చెప్పాలి. ఒక ప్లాన్ ప్రకారం తను చెప్పదలుచుకుంది, ఒక ఆర్డర్లీ చెప్పాలి. ఈయన చెప్పిన తర్వాత విన్నటువంటి శిష్యుడు దాన్ని, ఆ చెప్పిన దాన్ని ఏం చెప్పారు, ఎలా చెప్పారు, అది నాకు ఎంతవరకు అర్థమైంది, ఏ విధంగా అర్థమైంది, ఇది ఈయన మళ్ళీ దాన్ని నెమరు వేయాలి. ప్రిపరేషన్ లేకుండా, ప్రణాళిక లేకుండా చెప్పే ఆయన పాఠం ఏదో ఆకాశంలో తోచింది ఏదో చెప్తే అది కూడా వ్యర్థం. విన్నటువంటి ఈ వ్యక్తి కూడా తను విన్నదాన్ని ఎంతవరకు తన మనసులో అది నిజంగా పట్టింది, తన సంశయాలకి అది ఏదేది ఎలా ఎలా తీర్చేదో పెర్చేదో అవుతుంది అనేది వీడు నెమరు వేస్తేగా తెలుసుకోవడానికి, ఈయన నెమరు వేయటం లేదు. నెమరు వేయటం లేదు కనుక పాపం ఈయనకి అర్థం కావట్లే. అందుకోసం ఈయన వేసే ప్రశ్న, యచ్చరేయ ఏతయోరేకం జ్ఞానము కర్మ, ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్సో తన్మే బ్రూహి, యచ్చరేయ బ్రూహి, ఏది శ్రేయస్సో అది చెప్పు, ఏది శ్రేయస్సో అది నాకు చెప్పు, నన్ను చూసి మరీ చెప్పు. ఇప్పుడు రెండులో ఏదో ఒకటి గొప్పదని నీకు తెలిసి ఉండొచ్చు, సంతోషం. కానీ నీకు తెలిసిందల్లా నాకు చెప్తే దాన్ని నేను చేయగలగచ్చు, చేయలేకపోవచ్చు. ఇప్పుడు సర్కస్సుల్లో కొంతమంది చూడండి, ఇలా ఎగిరటక్కువని కింద దిగుతుంటారు. వాళ్ళకి అది అభ్యాసం అయింది కనుక వాళ్ళు చేయగలుగుతారు. దాన్ని తీసుకెళ్ళి మన పట్టుకొచ్చి ఎగరవయ్యా ఇలా ఇలాగంటే మనమే ఎగురుతాం దాన్ని, నేల మీదే నడవడం చేత కావట్లేదు మనకి. ఉన్నవాళ్ళు ఉన్న చోటే టక్మని పడిపోయి కాళ్ళు విరగొట్టుకునే స్థితిలో మనం ఉంటే, వాడు ఇలా ఎగిరి తాడు మీద ఎక్కి తాడు మించి ఎగిరి మళ్ళీ తాడు మీదకి దిగి, నీకు తోచింది నీకు తెలుసును కదా అని చెప్పగాయా, నన్ను చూసి నా స్థితికి తగ్గట్టుగా నేనేది చేయగలనో అలాంటివి చూసి మరీ చెప్పు నాకు. ఇప్పుడు చిన్నపిల్లలకి బాగా తినిపిస్తే వీళ్ళు బాగా బుద్ధిగా పెరుగుతారు అని ఉంటుందండి తల్లికి తండ్రికి, ముఖ్యంగా తల్లికి. చిన్నపిల్లలకి బాగా తినిపించాలి, బాగా పెంచాలి వీళ్ళని, మంచి అందంగా ఆరోగ్యంగా పెంచాలి, ఉండడం మంచిదే. కానీ తినిపించే ఒక పద్ధతి ఉంటుందండి. 6వ నెల వచ్చేదాకానో 5వ నెల వచ్చేదాకానో మన వాళ్ళు ఘన పదార్థాలు పెట్టేవారు కాదు ఇదివరకు రోజుల్లో. ఏదో సాధారణంగా మగపిల్లలకైతే 6వ నెల వచ్చాక 6వ నెల 6వ రోజు దానికేదో నియమాలు ఏవో ఉన్నాయండి, ఆ రోజు వాడికి అన్నప్రాసన చేయించాలి. ఏదో ఆడపిల్ల అయితే బేసి సంఖ్యలో వచ్చే నెలలో 5వ నెలలోనో 7వ నెలలోనో అన్నప్రాసన చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకి ఆతృత ఎక్కువ కదా, అంచేత వాడికి 2వ నెలలోనో 3వ నెలలోనో వాడికి కంచి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఘన పదార్థాలు తినిపించడం ప్రారంభించారనుకోండి. ఇదివరకు అలాగ 5-6 నెలల్లో ఎప్పుడు తినిపించేవాళ్ళు, పెరిగిన వాళ్ళంతా గొప్పవాళ్ళుగాను మంచి నేతలుగాను సంపాదకులుగాను అలా తయారయ్యారండి. ఇప్పుడు వీళ్ళు ఆర్తితోటి ఆతృతతోటి 3-4 నెలల్లోనే ఎప్పుడో వాడికి రకరకాలుగా ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పటికీ ఉత్తర రోగగ్రస్తులు తయారవుతున్నారండి. ఎక్కడ చూసినా రోగాలే, వాడికి ఇంకా 1 ఏడాది నిండకుండానే ఇంతింతలా కళ్ళద్దాలు, వాడి చెవుల్లో పెట్టుకునేటువంటి అవి ఏవో ఇంకా ఏవో రకరకాలైనటువంటి రోగాలు, ఆటిజం లాంటి పెద్ద పెద్ద వ్యాధులు. హౌ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఆల్ దీస్ డిసీజెస్ బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ ద బాడీలీ రిక్వైర్మెంట్స్ ఆర్. ఇది మన వాళ్ళకి ఎప్పుడూ తెలుసిన పూర్వంలో, అంచేత వాళ్ళు ఆయా సమయానికి ఆయా నియమాలు ఏవో పాటిస్తూ పిల్లల్ని పెంచేవారు. ఒక తల్లికి బాగా ఆతృత కలిగిపోయి వాడికి ఇంకా పళ్ళు రాలేదు, సాధారణంగా ఎప్పుడో 6 నెలలు దాటిన తర్వాత 7-8 నెలలు ఎప్పుడు పళ్ళు వస్తాయేమో అని అనుకుంటాను. క్రమంగా పళ్ళు వచ్చి అవి కొంచెం పెరిగి ఆ తర్వాత వాడికి ఏదైనా కాస్త ఘన పదార్థాలు లాంటివి ఏదో ఉండేటటువంటి ఏదో చిట్టికారులు చెగోడీలు లాంటివి అప్పుడు తర్వాత తినిపించాలండి. వీడికి ఇంకా పుట్టగానే వాడికి గబగబా పెరిగిపోవాలని వాడికి ఇలాంటివి ఏమైనా పెట్టి
వాడిని పెంచాలని అనుకుంటే వాడికి ఆరోగ్యం పాడైపోదండి. వ్యక్తిని చూసి ఏ పద్ధతిలో వాడికి పెట్టాలో ఎలాగైతే తెలిసి వాడి తల్లి దానికి తగ్గట్టుగా ఆహారాన్ని పెడుతుందో, అట్లాగే నన్ను చూసి, నా యోగ్యతని చూసి, నా తెలివిని చూసి, కృష్ణ నాకు కావలసింది ఎచ్చిరేయహ ఏతయో రేఖం తన్ మే బ్రూహి, అలాంటిదేదో నాకు చెప్పవాయా ఇని అడుగుతున్నాడే. ఇప్పుడు అన్నిటికీ ఒకటే మందు ఉండదండి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ అలోపతి ఇంగ్లీష్ మందులు ఇస్తుంటారు చూసారా, దాంట్లో వాడికి తలకాయ నొప్పి ఇచ్చిందంటే ఈ మందు ఇచ్చేయి అంటాడు. తలకాయ నొప్పి వస్తే ఈ మందు అని ఫిక్స్డ్ వాడికి ఏదో దాని పేరు, డోలోనా మరొకటనా ఏదో అంటారు, పారాసిటమాల్ ఇచ్చేసేదాన్ని. కానీ కొన్ని మందులు అలా ఉండవండి. ఏదో ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు కానీ, హోమియోపతి మందులు కానీ, లేదు ప్రకృతి సిద్ధమైనటువంటి మందులు కానీ అలా ఉండవు. వాడికి తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది? వానలో తడిస్తే వచ్చిందా, ఎండలో ఎండితే వచ్చిందా, శ్రమ పడితే వచ్చిందా, లేదు నిద్ర లేకపోతే వచ్చిందా, అలిసిపోతే వచ్చిందా, తిన్నది అరక్కపోతే వచ్చిందా, లేదు వాడికి టెన్షన్స్ పెరిగిపోయి లోపల అలాగేమైనా వచ్చిందా? కారణం ఏమిటి అని కాతల ఏ కారణం ఉంటే ఏంటో తలనొప్పి వచ్చింది తగ్గడానికి మంది ఇవ్వా? నో, కారణాన్ని చూసి తగ్గట్టుగా మంది ఇవ్వాలి. చేత కృష్ణ, నేను కూడా ప్రస్తుతం ఒక రకమైనటువంటి తలనొప్పితోటున్నానయ్యా, ఏది చేయాలో ఏది చెయ్యకూడదో తెలియనటువంటి ఒక శిరోవేదనతో, మనోవేదనతో నేనున్నాను, కనుక నాకు ఇచ్చే మందు కూడా నువ్వు నా యోగ్యతను చూసి, నా శ్రేయస్సుని చూసి, నాకు తగ్గట్టుగా గ్రాడ్యువల్గా దాన్ని నువ్వు ఇవ్వాల్సింది సుమా. అంతే తప్ప నీకేదో తోచింది కదా అని, నీకు తెలుసును కదా అని అలా ఇవ్వకయా. ఎందుకంటే నువ్వు అన్ని తెలిసిన సర్వజ్ఞుడివి, సర్వవేత్తవి, నీకు తెలియని విషయాలు అంటూ లేవు. కానీ నువ్వు అలా ఇచ్చేస్తే నేను పుచ్చుకోగలిగే వ్యక్తిని అయితే మాత్రం కాను సుమా. చూడండి, ఈ బరువులు ఎత్తేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఈ వెయిట్ లిఫ్టర్స్, అలాంటి వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు అదో 80 కేజీలు, 100 కేజీలు, 150 కేజీలు, 200 కేజీలు ఎత్తుతారు. కానీ ఎప్పుడు ఎత్తుతారు వాడు? అప్పుడు నేను ఎత్తుతాను అని వాడు 4 ఏళ్ల వయసులోనో 5 ఏళ్ల వయసులోనో బయలుదేరిగా తీసుకెళ్ళి వాడి మీద 80 కేజీలు బరువు పెట్టానుకోండి, వాడు శుభ్రంగా పచ్చడై ఊరుకుంటాడు. ఇంత దాని కింద వాడికి మెల్లిమెల్లిగా ఫస్ట్ ఒక 1/2 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 4, 5, 10 క్రమపద్ధతిలో వాడిలో అది ఒక బలం పెరిగి ఆ తర్వాత వాడు దాన్ని ఎత్తగలిగేటట్లుగా తయారు చేస్తే అది క్రమంగా వాడు ఎత్తడానికి ఒకనాటికి అవకాశం ఏర్పడచ్చు. అట్లాగే నువ్వు నాకు ఉపదేశం చేసేటటువంటి జ్ఞానం కూడా, తన్ మే బ్రూహి శ్రేయః బ్రూహి సునిశ్చితం బ్రూహి మే బ్రూహి చేత, నీకు తెలిసినవి చాలా ఉండొచ్చు కానీ అందులో ఏది నేను ఆచరించగలను అది మాత్రం నాకు చెప్పు. ధర్మరాజు గారు అడుగుతారండి భీష్మాచార్యుల వారిని, తాత నువ్వు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పావు, సరే అవన్నీ గొప్పవే కానీ ఇన్ని మేము ఆచరించలేం కదయా, కనుక అందులో ఏ ఒక్కటి మేము ఆచరిస్తే నీ అంత గొప్పవాళ్ళు మేము కూడా కాగలుగుతామో అట్లాంటిది ఏదో ఒక్కటి మాకు చెప్పు, అది బుద్ధిమంతుడు అడగాల్సిన ప్రశ్న. అలా అడిగాడు ఆయన. అలాగే అర్జునుడు కూడా కృష్ణుణ్ణి అడుగుతూ ఎచ్చరేయ ఏతయో రేఖం తన్మే బ్రూహి సునిశ్చితం కర్మ జ్ఞానము, కర్మ సన్యాసము, జ్ఞానం ఆచరణము, ఇందులో ఏది శ్రేయస్సు అని ఇది ఇదివరకే చెప్పాడు ఆయన. 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు, 4వ చెప్పాడు ఆయన, ఇదే విషయం చెప్పాడు ఆయన. అప్పుడు ఇదే ప్రశ్న వేశాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న వేస్తున్నాడు ఆయన. కారణం ఆయనకి అర్థం కాలేదు పూర్తిగా. కనుక ఎందుకు అర్థం కాలేదంటే దాని మీద జరపాల్సినటువంటి
చింతన అతను చేయలేదు కనుక. అంటే విన్నదాన్ని మళ్ళీ మననం చేయాలి, లోపల యుక్తులతోటి మననం చేయాలి, అది మనసులో స్థిరపడేటట్టుగా మననం చేయాలి. అప్పుడు వాడికి దాని విషయంలో ఒక జ్ఞానం కలుగుతుంది. అలాగా పాపం అర్జునుడు కలిగించుకోవలసినంత అవకాశం లేదు కనుక. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి ఇదివరకు రోజులైతే హోంవర్క్ ఇచ్చేవాడు, ఆ హోంవర్క్ చేసుకురా అని పంపించేవాడు. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి విద్యా విధానంలో హోంవర్క్ ఇవ్వకూడదు, వాడికి ఎంత చెయ్యాలో అంత క్లాసులోనే కూర్చోబెట్టి చెప్పేసేయాలి. ఇంటికి హాయిగా ఫ్రీగా పోవాలి, ఇంట్లో ఉండేవాళ్ళతో హాయిగా కాసేపు తిరగాలి, మాట్లాడుకోవాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, మళ్ళీ క్లాస్కి ఫ్రెష్గా రావాలి. పాఠం కొత్త చెప్తావో, పాత దాని మీద హోంవర్క్ చేయిస్తావో, ఎక్సర్సైజెస్ చేయిస్తావో, ఏం చేయిస్తావో అనేటటువంటిది, ఎలా చేయించాలనేటువంటిది, అది నీ బాధ్యత. కానీ క్లాస్ రూమ్ దాటి బయటకు వస్తే హోంవర్క్ మాత్రం ఇవ్వకూడదు వాడికి, శ్రమ పెట్టకూడదు వాడికి. సో అది మంచి విద్యా విధానం అంటాం కదా. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు మొట్టమొదటి హోంవర్క్ ఇద్దామని అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు తేల్చేసినాడు అర్జునుడు, నేను హోంవర్క్ చేసే స్థితిలో అయితే లేను, కనుక నువ్వు చెప్పదలుచుకుంది ఏదో నువ్వు చేసే ఉపదేశంలోనే నాకు హోంవర్క్ కూడా అయిపోయేటట్టుగా, ఎక్సర్సైజ్ వ్యాయామాలు కూడా పూర్తి అయిపోయేటట్టుగా, అన్నీ నాకు దాంట్లోనే అయిపోయేటట్టుగా నువ్వు దాన్ని ఎలా చెబితే మంచిదో నాకు అట్లా చెప్పు, నా శ్రేయస్సును కోరి నువ్వు అట్లా చెప్పాల్సింది కృష్ణ అని చేసిన ప్రార్థనతోటి 5వ అధ్యాయం ముందుకి ఆరంభమవుతోంది. దాంట్లోకి మనం కూడా ప్రవేశిద్దాం. జయ శ్రీమన్నారాయణ.